టైం మీద సెల్స్ ఇచ్చాపే బయటకు పోయింది. ఇప్పుడు టైం ఎట్లా తెలియాలి నాకు? అబ్బా అక్కడ అన్న ఉన్నాడు, అన్న చేతికి వాచ్ ఉన్నది, అడుగుతా అక్కడ టైం ఎంత అవుతుంది. సార్ సార్ ఏంది నన్ను పట్టుకొని నన్ను పట్టుకొని సార్ అంటావా? నీకు సారు, మీ అయ్యకు సారు, మీ కుటుంబం అంతా సారు, నన్ను సార్ అంటావా? అయ్యో గట్లే ఎందుకు అంటున్నావు అయ్యా? ఏంది నన్ను పట్టుకొని అయ్యా అంటావా? నీకయ్యానా నీ అయ్యకయ్యనా? అబ్బా మరి నువ్వే చెప్పు. ఏంది చెప్పేది? టైం ఎంతనే? టైము 150 రూపాయలు. నేను అడిగింది టైం ఎంత అయితే అందానే, దాని రేటు కాదు అడిగింది. ఇది నీకు లేదా? నాకు టైం లేదు. అదే మనందరికి టైం ఉంటుంది కానీ నీకు లేదా? అయ్యో సామి. ఏంది సామి? నా పేరు సామి కాదు, నా పేరు సారయ్యా. సారయ్యా అని విరువు, సారయ్యా అని విరువు. అయ్యో నార వాచ్ లేదు, ఫోన్ ఉంది, ఫోన్లో బ్యాటరీ లేదు. ఏంది ఫోన్ ఉన్నది కానీ అలా బ్యాటరీ లేదా? బ్యాటరీ లేని ఫోన్ ఎందుకు ఉన్నావయ్యా? అయ్యో సారయ్యా, ఫోన్ ఉంది, బ్యాటరీ ఉంది, అందులో ఛార్జింగ్ లేదు. నా గడియారంలో కూడా సెల్లు లేవు. సెల్లు లేని గడియారం ఎందుకు పెట్టుకున్నావు? మరే ఛార్జింగ్ లేని నువ్వు సెల్ ఎందుకు పెట్టుకున్నావు? ఏమైందన్నా దీనికి? అయినా గంత సేపు నుంచి టైం పడితే చేతికి టైం పెట్టుకొని టైం చెప్తే అయిపోయిందన్నా. గసంటోళ్ళ గురించి బగ్గా తెలుసు నాకు, మంచిగా తయారయ్యారు. కాలేజీ బస్సు పోయాక బస్టాండ్ మీరు ఉండు, బస్ అటు పోగానే బజార్ పొన్న పోయటం వినబడి బతకాలు కొట్టుడు. కాదే టైం చెప్తే అయిపోవు కదా. అరే మీకు తెలియదు సేది, ఇట్లా రారి కూసుంటు చెప్తా. ముందుగా అత్తడు టైం ఎంత అవుతుంది అంటాడు, నేను 9 అవుతుంది అంటాడు. అనగానే వాడుకుంటాడా? ఊకోడు. అబ్బా ఇప్పుడే 9 అవుతుందా అంటాడు. అవు అవుతుంది అంట. వాడుకుంటాడా? అరే ఇవాళ అసలు టైం ఏర్పడతలేదు, చెప్పన్నట్టు 9 అయింది కదా అంటాడు. అవు నువ్వు వద్దే అని నేనంట. వాడుకుంటాడా? ఊకోడు. నువ్వు ఎటు పోవాలి అంటాడు. నేను కరీంనగర్ పోవాలి అని. వాడుకుంటాడా? ఊకోడు. అరే నేను కూడా కరీంనగర్ పోవాలి, అటువంటి నిండుతలేవు, ఇప్పుడే నిండినట్లేవు, కొద్దిగా మనం అట్లా పోయి ఛాయ్ తాగద్దాంపా అంటాడు. నేను ఊకుంటాడా? ఊకోను. వాడు అడిగిందిగా ఏమన్నా అనుకుంటాడని సరే పా అని హోటల్లోకి పోతాం. హోటల్లోకి వెనక వాడు ఊకుంటాడా? 2 ఛాయ్ చెప్తాడు. చెప్పినాక నేను ఊకుంటానా? అరే అన్న నేను పైసలు కడతా, నువ్వు సప్పుడేకుండా నేనంట. వాడు ఊకుంటాడా? సప్పుడేక. ఈ కరీంనగర్ మనం హోటల్లో కూర్చుంటి ఛాయ్ తాగేటప్పుడు వాడు ఊకుంటాడా? ఊకోడు. అన్న కరీంనగర్లో మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు. నేను ఊకుంటాడా? చెప్తే ఏం పోతుంది అని చెప్పేసి కోర్టు పక్కపున్నా అని చెప్తాను. కోర్టు పక్కపున్నా ఎక్కడన్నా? నాది కూడా కరీంనగరే, నేను కూడా కోర్టు దగ్గరనే ఉంటా అంటాడు. కోర్టు పొన్న ఒక కోర్టు ఉన్నదా, ఆ కోట నాదే అని అన్నాక వాడు ఊకుంటాడా? ఊకోడు. అరే అన్న ఆ కోట పక్క పొన్న నేను కిరాయి ఉంటానా అంటాడు.
అన్నా నేను ఒప్పుకుంటానా? అరే పక్క పక్క పొండనే ఉంటాను, నాకెప్పుడు కనిపించపోతే అని నేనంట. అరే పక్క పక్కకే ఉంటాను, గాయంత పర్మిషన్ ఇచ్చుకోకపోతే మనమేం మనసులేమే అంటాడు. ఇక వాడు ఊకుంటాడా? ఊకోడు. ఆడు పొద్దుగాలు లేచే మా ఇంటికి కడతా. వాడు వచ్చినాక నేను ఊకుంటానా? కూర్చేసి కూర్చుండ పెడతా. కూర్చేసి కూర్చుండ పెట్టినాక అరే బిడ్డ వీడు వచ్చిండు, మానవుడు తెలిసినోడు, పోయి ఛాయ్ పెట్టుకురాపు అని మా బిడ్డకి చెప్తా. అది ఊకుంటుందా? ఊకోదు. పోతుంది, ఛాయ్ పెట్టుకొస్తాడు. ఛాయ్ పెట్టుకొచ్చినాక వీడేం చేస్తాడు? దాని ముఖం చూస్తాడు, దీని ముఖం చూస్తాడు. వీడు ఊకుంటాడా? ఊకోడు. దాని ముఖం చూస్తాడు. అది ఊకుంటుందా? ఊకోదు. వీని ముఖం చూస్తుంది. ఇక నేను పోతున్నా అంటాడు ఛాయ్ తాగినాక. అరే పిల్లగా ఇప్పుడేం పోతావు రా భయ్, నేను రాక రాక వచ్చినావు, ఇంకా చికెన్ తెస్తా తినిపో అంట. పోయి చికెన్ తెస్తా. చచ్చినాక ఈ చికెన్ తినేటప్పుడు ఈ ఛాయ తాగేటప్పుడు వాడుకుంటాడా? ఊకోడు. ఊకే దాని ముఖం చూస్తుంది. అది ఊకుంటుందా? ఊకోదు. ఈయన ముఖం చూస్తుంది. ఈయన ఒక్కరు ఒక్కరు ముఖం చూసుకొని వాడేం చేస్తాడు? 10 రోజులకు ఒకసారి అచ్చుకుంటా పోతాడు. నేను కాదని లేక సపడేకుంటా. ఇలా అచ్చుకుంటా పోయినప్పుడు వాడు ఊకుంటాడా? ఊకోడు. దీనికి లైన్ కొడతాడు. ఇది ఊకుంటుందా? ఊకోదు. వాడిని ఇష్టపడుతుంది. వాడు దీన్ని ఇష్టపడతాడు. వీళ్ళిద్దరు ఊకుంటారా? ఊకోరు. గుండ్రు అయినాక అది ఊకుంటుందా? ఊకోదు. నాయన నేను ఇన్నే లగ్గం చేసుకుంటా అంటది. నేను ఊకుంటానా? ఊకోను. దానికి అస్సలే అంట. అది ఊకుంటుందా? ఊకోదు. నాయన ఆ లేకపోతే నేను చచ్చిపోతా అంటది. అప్పుడు నేను ఊకుంటానా? చచ్చినట్టానికి ఇవ్వాలి. గానిక టైం కూడా గతలేని గాడిద కొడుకు నా బిడ్డ నుంచి పెళ్ళియానా? నేను సెట్ అయ్యాను. అందుకే టైం చెప్పబోతే మంచి కాదు. అరే అయినేదో అర్జెంట్ పని ఉండి టైం అడిగితే ఈయనేంది రగ్గింతగా ఆలోచిస్తుడు. అరే ఈయన అన్నది నిజమైతుంది అంటవారా? ఏమోరా, ఈయన ఆలోచించేది కూడా ఒక విధంగా నిజం కావచ్చురా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటివి మస్తు జరుగుతున్నాయి, మనం ఎన్ని చూస్తలేమురా. ఏహే ఈయన అనుమానం తండ్రి ఉన్నట్టున్నారు. అనుమానం తండ్రి కాదురా, చిన్నప్పటి నుంచి వెళ్ళి అల్లారు ముద్దుగా పెంచుకొని కంటికి రెప్పలాగా సాకి పెద్ద చేస్తే కన్న తల్లిదండ్రులను కాదని నిన్న మొన్న పరిచయమైన వ్యక్తితో లవ్ గివ్ అని లేచిపోయి పెళ్లి చేసుకొని ఇటు కన్న తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ అటు వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పాపో బాబో పుట్టినాక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక అమ్మ నాన్న గుట్టుకే చేరుతున్నారు. ఇలా తల్లిదండ్రుల గొప్పదనం తెలుసుకున్నవారు మన ముందు ఎంతో మంది లేరా? అవును నిజమేరా. మన ఆడగట్టుకే 6వ రోజుల్లో 6 లేచిపోయారు. లగ్గం చేసుకొని పోరాణంగా అన్నాక చేతులు కొత్తలేక చేసిన తప్పు తెలుసుకొని మళ్ళా చావాయితోడు కూడి ఉంటారు. మనేజీల్నే మనం ఎంతో మందిని చూసినాం. అందుకే అన్న జీవితంలో ఎంతో మందిని చూసిండో, అందుకే గంత బగ్గా ఆలోచించిండు. ఆ అన్న ఎంత భయపడ్డా జరిగే జరుగుతూనే ఉంటుంది. మనం ఎంత అనుకున్నా జరిగే జరుగుతుంది రా. నిజమే. పోదాం పారా. పోదాం పారా. వెల్కమ్ టు సత్తన్న టీవీ. మా వీడియో మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బా అన్న అక్కడ ఉన్నాడుగా, సెల్కు వాచ్ ఉంది, నేను అడుగుతా వాచ్ ఉంది, నేను అడుగుతా అక్కడ తిట్టినా అబ్బా. అయ్యో గట్లేందుకు అంటున్నావు అయ్యా. అదే మందరికి టైం ఉంటది కానీ నీకు లేదా? యాక్షన్. మనేజీల్నే మనం ఎంతో మందిని చూస్తున్నాం. ఆ అన్న ఎంత చూస్తే అంతగానం, ఆ అన్న ఎంత చూస్తే అంతగానం. నిన్న మొన్న పరిచయమైన నువ్వు చెప్పకు చెప్పు. ఎందుకంటే ఎందుకు కావచ్చు అన్న కదా, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ల ఇసొంటి మస్తు అవుతున్నాయి, మనం ఎన్ని చూస్తలేమురా. అరే పిలితే ఏమైతుంది, పిలితే ఎవరన్నా అడగచ్చు. అన్న సీన్ అయిపోయింది. ఏమైంది అన్నవా? యాక్షన్. అన్నా ఓ అన్నా టైం అడిగితే చెప్తే ఏమైంది? దేనికి ఏమైంది అన్నా? యాక్షన్. అరే అయినేందుకు ఇంత సారీ.